हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मनము చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ గా అటుకులతో స్నాక్స్ తయారు చేసుకోబోతున్నాం। చాలా టేస్టీగా ఉండిద్దండి। ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అలా స్నాక్స్ చేసుకోవడానికి సింపుల్ గా ఒక రెసిపీ అనేది మీకు చూపించబోతున్నాను। అదే అటుకుల కట్లెట్ అన్నమాట। చాలా టేస్టీగా ఉండిద్ది, మీరు కూడా ట్రై చేయండి। అది ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని చూద్దాం। దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ గనక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం। ఒక బౌల్ తీసుకోండి, దీంట్లో ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను, గట్టి అటుకులు। వీటిని శుభ్రంగా కడగండి, ఇట్లా నీళ్లు పోసుకొని కడగండి। కడిగిన తర్వాత నీళ్లు వంపేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి। తర్వాత దీంట్లో ఒక కప్పు అటుకులకి అర కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి। వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి। ఈ రకంగా కలుపుకొని దీంట్లో మనము తడిపి పెట్టుకోవడానికి పెరుగుని యూజ్ చేస్తున్నాము। పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది, మామూలు పెరుగైనా బాగానే ఉంటుంది। కొంచెం పెరుగు వేసేసుకొని బాగా కలుపుకోండి। నానబెట్టుకోవడానికి సరిపడంత పెరుగు మీకు కావాల్సినంత వేసుకొని నానబెట్టుకోండి। ఓ 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది। ఈ రకంగా పెరుగులో నానబెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి। ఈలోపు మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుందాము। 15 నిమిషాల తర్వాత చూడండి, మనకి పిండి అనేది ఈ రకంగా తయారైపోయింది। అటుకులు అలాగే బొంబాయి రవ్వ పెరుగులో బాగా నానిపోయినాయి। పెరుగులో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల మనకి బొంబాయి రవ్వ అటుకులు బాగా నానిపోయి ఇట్లా మనకి గట్టిగా అయిపోతుంది। మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు। తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోండి, కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోండి। తర్వాత దీంట్లో క్యారెట్ తురుము, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోవాలి। తర్వాత 1 స్పూను కారము చూసి వేసుకోండి, కారము అవి। ఇంకా దీంట్లో కావాలంటే జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు। ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి। తర్వాత ఒక చేత్తో బాగా స్మాష్ చేసుకుంటా కలుపుకోవాలి। ఈ రకంగా చూపించిన విధంగా కలుపుకోండి। వాటర్ అనేది వేయవాకండి, మీకు కావాల్సి ఉంటేనే వేసుకోండి। నేను బాగా గట్టిగా తడిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నా। ఈలోపు మనం ఒక పెండం పెట్టుకొని అట్ల పెండం కానీ ఏదన్నా తవా పెట్టుకొని హీట్ చేసుకోండి, దాని మీద కొంచెం ఆయిల్ రాసి తర్వాత ఒక బౌల్లోకి నేను నీళ్ళు అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నాను। చూడండి, ఇప్పుడు చేతికి నీళ్ళు అనేది అద్దుకొని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి। ఈ రకంగా ఉంటే మనకి కట్లెట్స్ అనేది బాగా వస్తాయి। చూడండి, ఇట్లా మనము నేను చూపించిన విధంగా చేతి మీద ఇట్లా ఒత్తుకోండి, కట్లెట్ షేప్లో మీకు కావాల్సిన షేప్లో మీరు చేసుకోవచ్చండి। నేను డీప్ ఫ్రై చేయట్లేదు ఇక్కడ, మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు। డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఏమి ఇరిగిపోవు, బాగానే వస్తాయి। చూడండి, ఈ రకంగా ఈ సైజున మనము చేసుకొని పెండం మీద ఇట్లా వేసుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలి చిన్న మంట మీద, తక్కువ ఆయిల్తో నేను చేసుకుంటున్నానండి। ఈ రకంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్లెట్స్ని పెట్టుకోండి, పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకోవాలి। ఆయిల్ అనేది కొంచెం అప్లై చేయండి, ఇట్లా బ్రష్తో అప్లై చేసేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోండి। ఈ రకంగా వేగిన తర్వాత రెండో వైపు కూడా మనము వేయించుకోవాలి। రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని 1 స్పూన్ సహాయంతో టర్న్ చేసుకొని ఈ రకంగా 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి। అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పోహా కట్లెట్స్ రెడీ అయిపోయినాయి। మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।